అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఈరోజు మనం యాక్ట్ యాజ్ ఇఫ్ అనే దాని గురించి చెప్పుకుందాం. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే ఏంటంటే మన దగ్గర లేకపోయినా కూడా అది ఉన్నట్లుగా మనం ప్రిటెండ్ చేయడం అన్నమాట. సో దాని గురించి అసలు ఏంటి, ఇంకాస్త డీప్గా వెళ్ళే ముందు అందరిని రిక్వెస్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. అట్లాగే మీరు కంపల్సరిగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి, బ్లూజూన్స్ మైండ్ఫుల్నెస్ అనే దాంట్లోని బిగినింగ్ నుండి ఉన్నట్లుగా ఉంటుంది మీకు. సో అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఫాలో అవ్వండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద టాపిక్. సో ఏంటి అది, ఏంటి అంటే కనుక యాక్ట్ యాజ్ ఇఫ్ ఇంగ్లీష్లో ఉంది కదా పదం, యాక్ట్ యాజ్ ఇఫ్. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు, దాన్ని మీరు యాక్ట్ చేయడం అన్నమాట. ఎందుకు అంటే కనుక మైండ్ డజంట్ నో ఎనీథింగ్ అండి. అంటే మీరు ఎమ్మటే మేడం మైండే అంటున్నారు అన్నీ, మళ్ళీ మైండ్ డజంట్ నో ఎనీథింగ్ అంటున్నారు, వాట్ ఈస్ దిస్? ఏంటి అంటే మైండ్కి మనం రాంగ్ చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అనేది మైండ్కి తెలీదు. మనం ఏదైతే చూపిస్తున్నామో అక్కడ, ఏదైతే మనం మైండ్ని నమ్మిస్తున్నామో అదే మనకి జరుగుతుంది. ఎస్, ఇందులోని లక్ లేకపోతేనేమో ఆస్ట్రాలజర్స్ ఇంకోటి 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 ఏముండవు, నథింగ్ ఎల్స్. ఎట్లా చెప్పాలి అంటే కనుక ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలామంది, నేను చాలామంది దగ్గర చూసాను, నేను వాడు చాలా అదృష్టవంతుడు బాబు అందుకే వచ్చింది. లేకపోతేనేమో ఇంకొకరు ఏదైతే చెప్తారు ఏంటంటే వాళ్ళ జాతకం బాగుంది అందుకనే వాళ్ళకి బాగా వచ్చింది, వాళ్ళ మైండ్ బాగుందండి అందుకే వచ్చింది వాళ్ళకి. ఓకే, అది నేను నమ్ముతాను. ఓకే, అందరినీ నమ్మమని కూడా చెప్తాను. ఎందుకంటే ఒక ఒక ఎన్నో సిచ్యువేషన్స్లోనే పైసా కూడా లేని వాళ్ళు, ఎంత కోటీసులుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, రేపు మాపు పోతా ఉన్న వాళ్ళు కూడా లేచి బతికి హ్యాపీగా తిరిగి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మీకు ఏ కావాలనుకుంటే అది మీకు దొరికిస్తుంది అన్నమాట. సో అట్లా చేసుకోవాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ, మన దగ్గర మనం ఏదైనా ఒకటి లేదు అన్నప్పుడు లేదు 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 అని చెప్పి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయకుండా మనకున్న వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అండ్ ఇన్ కేస్ మన దగ్గరకు అది వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి నా దగ్గర కార్ లేదు బట్ నా దగ్గర కారు వస్తే నేను ఏం చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ యాజ్ ఇఫ్. నేను కారు వస్తే ఏం చేస్తాను, నేను దాన్నే విజువలైజ్ చేస్తాను, నేను దాన్నే ఫీల్ అవుతాను. ఏం చేస్తాను, ఫస్ట్ కారు వస్తే నేను నాకు నచ్చిన దగ్గరికి నేను వెళ్తాను. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి క్యాబ్ కోసం వెయిట్ చేయాల్సిన పనో, లేకపోతే నన్ను ఇంకొకరు డ్రాప్ చేయాలనే పనో నాకు లేదు, నా దగ్గర కారు ఉంది కాబట్టి ఐ కెన్ గో ఎనీ టైమ్, ఐ కెన్ కమ్ ఎనీ టైమ్ టు మై హోమ్. ఓకే, సో దట్ ఈస్ మై ఫీలింగ్. నా దగ్గర ఒక వెహికల్ ఉంటే, నా ఓన్గా నా కారు అనేది ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నేను ఎంతసేపు అయినా ఉండగలను, నేను ఎక్కడి నుండి అయినా తొందరగా రాగలను. ఓకే, నేను ఈ ట్రావెలింగ్లో వేరే వాటి మీద డిపెండ్ అయ్యి పబ్లిక్ ట్రావెల్స్ మీద ఆధారపడి వేస్ట్ చేసే టైంని నేను ఇంకొంత వేరే దానికి నేను ఇన్వెస్ట్ చేయగలను. ఎగ్జాంపుల్కి చెప్తాను, ఆఫీస్లో ఒక్కొక్కసారి మనకి ఉన్నప్పుడు పబ్లిక్ ట్రావెల్స్ మీద ఉన్నప్పుడు టయానికి బయలుదేరిపోతే కానీ నాకు బస్సు లేదా మెట్రో అందదు, నేను అలా అయితే నేను తొందరగా వెళ్ళగలుగుతాను, మళ్ళీ నాకు నెక్స్ట్ ఇంట్లో పనులు ఉంటాయి. సో ఈ ట్రావెలింగ్ టైం అంతా కూడా నాకేమవుతుందంటే, నా ఓన్ వెహికల్ అనేది ఉందనుకోండి, నేను నాకు ట్రావెలింగ్ టైం అనేది నాకు చాలా వరకు కవర్ అయిపోతుంది. సో నేను ఆ టైంని నేను ఆఫీస్లో స్పెండ్ చేయగలిగితే నాకు బాస్తో తిట్లు ఉండవు. ఓకే, బాస్తో నేను అనిపించుకోవాల్సిన పని లేదు, వీళ్ళు టయానికి వెళ్ళిపోతారా బాబు అనే మాట రాదు. హ్యాపీగా నేను ఇటు సాటిస్ఫై చేస్తాను, అటు సాటిస్ఫై అవ్వగలుగుతాను. దట్ ఈస్ ద నా ఫీలింగ్. అది నా ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి, నేను ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నాకు స్ట్రాంగ్ గెస్ ఏంటంటే నా దగ్గర వెహికల్ ఉంది, సో ఐ కెన్ గో ఎనీ టైమ్, ఐ కెన్ కమ్ ఎనీ టైమ్. నేను యాక్ట్ చేస్తున్నాను అక్కడ, యాక్చువల్గా నా దగ్గర వెహికల్ లేదు బట్ స్ట్రాంగ్ గట్స్ ఉన్నాయి నాకు, నాకు బికాస్ దట్ ఈస్ మైన్ అనే ఫీలింగ్ ఉంది. సో ఎప్పుడైతే నాకు ఆ ఫీలింగ్ ఉందో నేను స్ట్రాంగ్ గట్స్తోని నేను దాన్ని చెప్పగలుగుతాను. సో దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాక్ట్ యాజ్ ఇఫ్. నా దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఒక బ్రాండెడ్ క్లాత్స్ కొనాలనుకుంటున్నాను,
ఒక మంచి బ్రాండెడ్ వాచ్ కొనాలనుకుంటున్నాను, మొబైల్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి. ఐ గో టు ద షోరూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా దగ్గర చేతిలో చిల్లిగా లేదు, ఓకే, నా ఇంటెన్షన్ చెప్తుంటుంది, నీ దగ్గర చిల్లిగా లేదు, ఏం టెక్స్టైల్ చేస్తున్నావు, వచ్చావు ఇక్కడికి, ఓకే, ఏంటి షోరూంలోకి వచ్చావు, కొనేద్దామనే, ఏంది సంగతి అని అప్పుడు ఇంటెన్షన్కి చెప్పండి, ఎస్ ఐ కెన్ ఎఫర్ట్ దిస్, నేను దీన్ని కొనగలను, నువ్వు కొంచెంసేపు కామ్గా కూర్చోమ్మా, చూస్తూ ఉండు, ఎంజాయ్ చేయి, మంచి బ్రాండెడ్ ఉన్నాయి ఇక్కడ, నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయండి. దాన్ని డైవర్ట్ చేసి మీరు ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు దాన్ని కొంటారు అన్న సంగతి మీరు అక్కడ, మీరు ఇది కొనడానికి మీరు ఏదైతే చేస్తారో అవన్నీ చేయండి అక్కడ, ఓకే. లాస్ట్ మినిట్లో ఏం చేస్తారంటే ఐ వాంట్ మోర్ బెటర్ దెన్ దిస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చెప్పండి, దీనికన్నా కూడా మంచిది నాకు దొరుకుతుంది, సో ఐ చెక్ ఇన్ అనదర్ స్టోర్ అని చెప్పేసి అక్కడికి ఆ స్టేట్మెంట్ చెప్పేసి బయటకు వచ్చేసేయండి. సో దట్ ఏమవుతుందంటే మీకు అక్కడ ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే మీరు అక్కడ చెప్తారో ఆటోమేటిక్గా ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, రిజిస్టర్ అయిపోతుంది మన అంటే వీడికి ఈ ఇంత ఒక కాస్ట్లీదే దానికన్నా కూడా బెటర్ దొరుకుతుంది అనే ఫీలింగ్ వీడికి ఉంది అంటే, సో హీ కెన్ ఎఫర్ట్ దీస్ అనేది అక్కడ మైండ్ అనేది నమ్ముతుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ యాజ్ ఇఫ్, ఓకే. సో అక్కడ మనకి దగ్గర లేని దాన్ని ఉన్నట్లుగా మనం ప్రిటెండ్ చేస్తున్నాం అనమాట, మన దగ్గర ఉంది, ఐ కెన్ ఎఫర్ట్ దిస్, ఐ కెన్ డూ దిస్ అనేది మనం అక్కడ స్ట్రాంగ్ గట్స్తో చెప్తున్నాం. అప్పుడైతే మనం ఒకటికి రెండు సార్లు చేశారనుకోండి, మూడోసారి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ మీ దగ్గర అసలు డబ్బులు లేవు అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేయదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారండి, మూవీస్ చూసే వాళ్ళు ఉంటారు కదా సినిమాలు. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక మూవీ వచ్చింది, ఏంటంటే ఆయన అలవైకుంఠపురంలో అని చెప్పి మూవీ ఒకటి వచ్చింది. నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇక్కడ అంటే దయచేసి ఫ్యాన్స్ గట్రాలు ఇవన్నీ పక్కన పెట్టండి, వీటితో ఏం సంబంధం లేదు, నాకు డైరెక్టర్లు స్టోరీ వీటితో కూడా లేదు. ఆ స్టోరీలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను ఇక్కడ. ఏంటంటే నేను ఆ మూవీ చూసినప్పుడు నాకు చూస్తున్నంతసేపు నాకు లా ఆఫ్ అట్రాక్షనే కనిపించింది, తప్పితే నాకు మూవీ స్టోరీ కానీ ఇంకేం అర్థం కాదు, నాకు అనవసరమైన విషయం అనిపించింది నాకు అక్కడ. ఎందుకు అంటే కనుక అందులోనే హీరో ఫాదర్ కొడుకుని తీసుకెళ్ళి ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పెడతాడు, ఓకే. హీరో ఏమో తన దగ్గర పెంచుకుంటూ ఉంటాడు, పాపం ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. కానీ హీరో మాత్రం తెల్లవారులు కలగనేది, నిద్రలో కూడా కలగనేది ఏంటంటే తను ఒక మంచి రిచ్ లైఫ్ తను ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఒక ఓన్ జెట్లో ఉన్నట్టుగా, తనకంటూ ఒక బిజినెస్ డీల్ చేస్తున్నట్టుగా చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఇంత రిచ్ లైఫ్లో అంటే ఇతని దగ్గర ఏమీ లేకపోయినా ఇతను ఇలా ఊహించుకుంటున్నాడు. కానీ ఫాదర్ కొడుకుని తీసుకెళ్ళి అంత రిచ్ లైఫ్లో పెట్టి కూడా నా లైఫ్ లాగే నా కొడుకు లైఫ్ కూడా ఉంటుందేమో వీడి పక్కన అని చెప్పి ఫాదర్ కూడా ఇండైరెక్ట్గా ఇతని రిచ్ లైఫ్నే అక్కడ విజువలైజ్ చేస్తూ ఉంటాడు. కొడుకు గురించి మాత్రం అతను తనలాగే అయిపోతాడేమో అనే ఒక నెగిటివ్ వైబ్రేషన్ని సెండ్ చేస్తూ ఉంటాడు. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారు లేదో నాకు తెలియదు, యాజ్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నేను నాకు దానికి తగ్గట్టుగా నేను అనువయించుకుంటున్నాను అనుకోవద్దు, బట్ మీకు ఇది అబ్జర్వ్ చేస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రిటెండింగ్ అండ్ ఇంటెన్షన్, మన ఫీలింగ్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే మనం అక్కడ మ్యాచ్ చేస్తామో ఆటోమేటిక్గా వాటికి సంబంధించి మీరు చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయా అనేది మీరు ఈజీగా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇలాంటి ఏంటంటే మూవీస్ ఎందుకు చెప్పానంటే కనెక్టివిటీ తొందరగా వస్తుంది కదా, అందుకని చెప్పానన్నమాట. సో యాక్ట్ యాజ్ ఇఫ్ అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు లేనిది అక్కడ మీ దగ్గర ఇతని ఈ హీరో పొజిషన్లో ఉన్న అతను ఎప్పుడు కూడా కలగనేటప్పుడు ఎట్లా కలగంటున్నాడని తన దగ్గర అసలు ఏమీ లేదు, తనకు తెలుసా విషయం, ఎందుకంటే తను ఒక రిచ్ ఫ్యామిలీకి చెందినవాడని అతనికి తెలీదు, బట్ తన దగ్గర ఏమీ లేదు అన్న సంగతి తనకు తెలుసు. సో తను అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేది తనకి లైఫ్ ఎట్లా ఉంటే బాగుంటుంది, నేను ఇట్లా ఉన్నాను అనే ఫీల్లోనే అతను హీ వాజ్ ప్రిటెండింగ్ అన్నమాట. సో ఇక్కడ ఫాదర్ ఏం చేస్తున్నాడంటే ఫాదర్ నోస్ దట్ ఈ పెద్ద రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ అన్న సంగతి ఇతనికి తెలుసు కాబట్టే అతను ఆ థాట్ని నెగిటివ్గా పంపిస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా తన కొడుకు గురించి మంచిగా అనుకోలేదు, చివరికి అదే జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ మన ఇంటెన్షన్ అనేది మనం ఎట్లా ఉంటుంది అంటే ఏదో అంటారు కదా, ఎవరినైనా తీసుకొచ్చి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాం అదంతా ఏం కాదండి, అదంతా థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ మైండ్ సెట్. ఇంత ఉన్నా కూడా అతనికి మైండ్ సెట్ అనేది సెట్ చేసుకోలేకపోయాడు, ఏమీ లేని అతను మాత్రం మైండ్ సెట్ అతనికి అదే విధంగా ఉంది.
సో దట్ ఈస్ వాట్ యాక్ట్ యాజ్ ఇఫ్ మీ దగ్గర లేని దాన్ని ఉన్నట్లుగా మీరు ఎప్పుడైతే మీరు ఫీలింగ్ని ఎప్పుడైతే మీరు ఆ ఎమోషన్స్ని మీకు పంపిస్తారో ఆటోమేటిక్గా మీకు కావాల్సినవి ఖచ్చితంగా జరిగిద్దాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్ట్ యాజ్ ఇఫ్. ఇంకా మీకు దీనికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పాను నా ఒపీనియన్, అందరికీ నచ్చుతుందని కూడా హోప్ మీ అందరికీ నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, ఇంకొంతమందికి ఉపయోగపడతాయి. ఇట్స్ అ ప్యూర్ 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 సైన్స్ అండి, ప్యూర్ సైన్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ విల్ వర్క్ అంతే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు అది మీరు ఎప్పుడైతే దీన్ని ఫిక్స్ చేసుకుంటారో మీ మైండ్లోనే, అప్పుడే మీ వే ఆఫ్ థాట్స్ కూడా ఈజీగా చేంజ్ అవ్వడానికి ఎక్కువగా మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. హోప్ మీకు అందరికీ నచ్చిన అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, కమెంట్స్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అని మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, బ్లూజన్స్ మైండ్ఫుల్నెస్ అనేదాన్ని. మీకు ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా మీకు అక్కడ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, టేక్ కేర్.